విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో పనిచేస్తున్న పూల్ కార్మికుల జీతాలు పెంచాలని ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని ఫోర్ట్ శ్రామిక యూనియన్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. ఫోర్ట్ చైర్మన్ వైస్ చైర్మన్ లను కలిసి విన్నవించారు. దానికి వారు సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని యూనియన్ నేతలు తెలియజేశారు. విశాఖపూర్ ట్రస్ట్ పనిచేస్తున్న పూల్ కాలేజ్ సంబంధించి వాళ్ళ ఈ డిక్లరేషన్ గురించి కానీ తర్వాత వాళ్ళ హాస్పిటల్కి సంబంధించి కానీ లీవ్ సంబంధించి కానీ మేము రిప్రజెంటేటివ్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చైర్మన్ గారు కానీ డిప్యూటీ చైర్మన్ కానీ సానుకూలంగా స్పందించి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వెళ్ళి చేస్తాం, సాల్వ్ చేస్తామని. సో ఆ ప్రాసెస్ అంతా కూడా మెయిన్లో ఉంది. అంతేకాకుండా మా డిమాండ్ కూడా ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళు ఎప్పటి నుంచో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు న్యూ రిక్రూట్మెంట్స్ అన్నీ చేసి వదిలేసి అప్పటి నుంచి ఒక రిక్రూట్మెంట్ లేదు. సో ఇప్పుడు మేము పూర్తి మేనేజ్మెంట్ తెలియడం ఏమంటే ఉన్న 650 దగ్గర 650 మంది పూల్ కళాశాల పనిచేస్తున్నారు. ఈ సంవత్సరాలు వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కూడా లేవు. దాని గురించి మేము రెగ్యులేట్ చేయాలని, ప్లస్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కూడా అడిషనల్ ఫెసిలిటీస్ సహా అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ మేము చాలా గట్టిగా పోరాటం చేస్తున్నాము. మేము కొత్తగా పూర్లేకి అడుగు పెట్టినా సరే చాలా గట్టిగా మేము చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా వాళ్ళు కూడా ఏంటంటే ఇందులో మా జనరల్ సెక్రటరీ కావచ్చు, మా జాయింట్ సెక్రటరీ కావచ్చు, మా యూనియన్ మెంబర్స్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్ అన్ని డిపార్ట్మెంట్లో తిరిగి ఉన్న సమస్యలన్నీ కూడా బయట తీసుకొచ్చి నాట్ ఓన్లీ పూల్ కలిసి అన్ని డిపార్ట్మెంట్లో కూడా తిరిగి ఎవరెవరు ఏ ఎంప్లాయీ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా బయట తీసుకొచ్చి వాళ్ళకు మేనేజ్మెంట్ దృష్టిలో పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళన్నీ కూడా సాల్వ్ చేస్తున్నారు. ఆల్రెడీ చాలా విషయాలు మేము పెట్టాము. పెట్టినప్పుడు ఈ కరోనా విషయంలో కూడా మేము పెట్టినప్పుడు కోవిడ్-19 టైంలో పెట్టినప్పుడు, లాక్డౌన్ టైంలో పెట్టినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యి అన్నీ చేశారు. సో అలాగే ఇప్పుడు కూడా చేస్తారని మేము ఆశిస్తున్నాము. వన్స్ అగైన్ ఈ సమస్యలన్నీ కూడా త్రూ మేనేజ్మెంట్ కోర్టులో మేనేజ్మెంట్ పెట్టాం కాబట్టి వాళ్ళు సాల్వ్ చేస్తారు. మేము మరీ మరీ విశ్వాసంగా నమ్ముతూ మా జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాం. నమస్తే అండి, నా పేరు నోవల్ కుమార్ అల్లు. ఫోర్ట్ అండ్ సిహెచ్ఈ స్వామికి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ప్రజెంట్ దీర్ఘకాలికంగా అపరిశుభ్రంగా ఉన్న పూల్ కార్మికుల సమస్యలనే ఈరోజు మేము బోర్డ్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సో వాళ్ళు సానుకూలంగా స్పందించారు. వేజెస్ పెంచడం విషయంలో కానీ, రెగ్యులరేషన్ విషయంలో కానీ, హాస్పిటల్ ఫెసిలిటీస్ విషయంలో కానీ మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. మేము చాలా దాదాపుగా 2-3 నెలల విషయంలో పోరాటం చేస్తున్నాం. దానికి చైర్మన్ గారు, డిప్యూటీ చైర్మన్ గారు హామీ ఇచ్చారు. డెఫినెట్గా వీళ్ళందరూ మీ అందరికీ డెఫినెట్గా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఈ పోరాటం మేము పూల్ కళాశాల సంబంధించి కానీ, రెగ్యులర్ వర్కర్ సంబంధించి కానీ పోరాటాలు చేస్తూనే ఉంటాం. సో మీ అందరూ మాకు సహకరించినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాం. ఫస్ట్ మీటింగ్ కన్నా ఇవన్నీ మీ నెంబర్